హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇవాళ వీడియో వచ్చేసి ఓల్డ్ పంజాబీ డ్రెస్ ప్యాంట్ కొలతలతోటి ఈజీ మెథడ్లో ఎవరైనా సరే సింపుల్గా నేర్చుకునేలాగా డ్రెస్ మెటీరియల్లో వచ్చిన టూ మీటర్స్ క్లాత్ని మనం నార్మల్ పంజాబీ డ్రెస్ ప్యాంట్ ఏ విధంగా కట్ చేసుకోవాలనేది ఈజీ మెథడ్లో నేను మీకు చూపిస్తానండి దీనికోసం మనకి బాగా పర్ఫెక్ట్గా ఉన్నటువంటి కొలత ప్యాంట్ ఒకటి మనం తీసుకోవాలి ఇది పంజాబీ డ్రెస్ యొక్క ప్యాంట్ అండి చూడండి నార్మల్ పంజాబీ ప్యాంట్ ఎలా ఉంటుంది కదా ఇప్పుడు దీనితోటి మనం ఈ ఒరిజినల్ క్లాత్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం చూడండి ఈ క్లాత్ని నేను ఎలా ఫోల్డ్ చేశానో ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూసారా ఈ క్లాత్ ఒక్క ఫోల్డింగ్ మీద ఉందండి మనకి క్లాత్ మొత్తం పొడవుని ఇట్లా సగానికి ఫోల్డ్ చేశాను అనమాట ఒక ఫోల్డింగ్ ఫోల్డ్ చేసిన తర్వాత ఫోల్డింగ్ నా వైపుకే ఉంది ఇప్పుడు ఈ పొడవు చూడండి ఎంత పొడవు ఉందో ఇది మనకి దగ్గర దగ్గర టూ మీటర్స్ కన్నా ఎక్కువ క్లాతే ఉంటుంది మెటీరియల్లో వచ్చిన క్లాత్ దీనిని ఇలా ఫోల్డ్ చేస్తున్నాను అనమాట పొడవుని మళ్ళీ ఇట్లా సగానికి ఫోల్డ్ చేస్తే ఇది మనకి నాలుగు మడతల మీద రెడీ అవుతుంది ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మడతలు అవి ఏం లేకుండా నీట్గా సర్దుకోవాలి ఇలా నీట్గా ఫోల్డ్ చేసిన తర్వాత ఈ ఫోల్డింగ్స్ రెండు మన వైపుకే ఉంటాయండి చూసారా ఏ ఫోల్డింగ్ కా ఫోల్డింగే సపరేట్గా మన వైపుకే ఉంటాయి అన్నమాట ఈ ఎడ్జ్లు వచ్చేసి చూడండి ఇవి వచ్చేసి ఫోర్ లేయర్స్గా ఉంటాయి చూడండి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్ ఫోర్ లేయర్స్గా ఉంటాయి ఇప్పుడు మనం ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ అయితే క్లాత్కి చివరన స్కేల్ తోటి స్ట్రైట్గా ఒక లైన్ మార్క్ చేసుకోండి ఎందుకంటే హెచ్చు తగ్గులు అనేటివి లేకుండా మనకి రెండు పీసులు కూడా సమానంగా రావడం కోసం అన్నమాట ఈ క్రాస్ కట్ చేసిన దగ్గర మనకి ప్యాంట్ యొక్క ఖాళీ భాగం కింది భాగం అనమాట చివరి భాగం వస్తుంది అంటే ప్యాంట్ మనం కొలత ప్యాంట్కి కింది వైపున ఫోల్డ్ చేసి కుడతాం కదా దానికోసం ఒక రెండు ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోండి మార్క్ చేసుకుని స్కేల్ తోటి స్ట్రైట్గా ఒక టూ ఇంచెస్ మార్జిన్ని వేసుకోవాలన్నమాట ఇది ఎక్స్ట్రా అండి ప్యాంటు పొడవుతో దీనికి సంబంధం లేదు ఇది మనం ఎక్స్ట్రా పెట్టుకున్నటువంటి పీస్ ఎందుకంటే కొలత ప్యాంటుకి మీరు గమనించండి బిగినర్స్ అయితే కాలి చివరి భాగంలో ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూడండి ఇట్లా ఫోల్డ్ చేసి కుట్టుంటుంది కదా స్టిఫ్గా ఉండడం కోసము ఫినిషింగ్ నీట్గా ఉండడం కోసం ఇట్లా చివరని లోపల వైపుకి ఫోల్డ్ చేసి కుడతారు దానికోసం ఒక టూ ఇంచెస్ క్లాత్ని మనం ముందుగానే మార్కింగ్ చేసుకుంటాము ఇప్పుడు మన కొలత ప్యాంటు తీసుకుని ఇలా ఉంటుంది కదా కొలత ప్యాంటు దీనిని ఇట్లా ఒక ఫోల్డింగ్ చేయండి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ ప్యాంటు యొక్క ఫోల్డింగ్స్ మన వైపుకే ఉండేలాగా పెట్టుకోండి అర్థమవుతుంది కదా క్లాత్ యొక్క ఫోల్డింగ్స్ మన వైపుకే ఉన్నాయి కాబట్టి ఈ ప్యాంట్ యొక్క ఇలా స్ట్రైట్ ఫోల్డింగ్ కూడా స్ట్రైట్గా ఉంటుందండి క్రాస్ ఉండదు ఇక్కడ మీకు వీడియోలో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది ఇలా మన వైపుకే ఉండేలాగా పెట్టుకుని ఇక్కడ కింది వైపున మనం టూ ఇంచెస్ లైన్ వేసుకున్నాం కదా ఆ లైన్ పైన కరెక్ట్గా కాలి యొక్క చివరి భాగాన్ని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పెట్టేసేయండి పెట్టిన తర్వాత ఇప్పుడు ఆది ప్యాంటు యొక్క ఫోల్డింగ్ అట్లాగే ఒరిజినల్ క్లాత్ యొక్క ఫోల్డింగు రెండు సమానంగా ఉండేలాగా ప్యాంటుని స్ట్రైట్గా ప్లేస్ చేయండి ఇలా నీట్గా పెట్టిన తర్వాత ఇక్కడ మీరు గమనించండి హిప్ బెల్ట్ సపరేట్గా ఉంటుంది బాటమ్ సపరేట్గా ఉంటుంది ఈ హిప్ బెల్ట్ని వచ్చేసి మనం ఇక్కడ ఈ ప్లేస్లో మనం కట్ చేసుకుంటాం అనమాట ఒకేసారి మనం బాటమ్ తోట హిప్ బెల్ట్ని కట్ చేసుకోకూడదండి బిగ్నర్స్కి తెలియదు కాబట్టి చెప్తున్నాను ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ ఈ హిప్ బెల్ట్కి కింది వైపున బాటమ్కి మధ్యలో స్టిచ్చింగ్ అనేది ఉంటుంది మీకు ఇక్కడ వీడియోలో కనిపిస్తుందనే అనుకుంటున్నాను నేను చూడండి ఇక్కడ స్టిచ్చింగ్ అనేది ఉంటుందన్నమాట స్టిచ్చింగ్ లైన్ ఇక్కడ ఈ కుట్టు కన్నా ఇక్కడ ఏదైతే స్టిచ్చింగ్ లైన్ కనిపిస్తుంది కదా ఈ లైన్ కైనా కుట్టు కోసం చూడండి ఇక్కడ నేను డ్రా చేశాను ఇక్కడ ఒక స్టిచ్చింగ్ అనేది ఉంది జాయింట్ ఉందన్నమాట కాబట్టి ఈ జాయింట్ కన్నా ఒక హాఫ్ ఇంచ్ పై వైపుకి మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం ఎక్స్ట్రాగా కావాలి కాబట్టి ఇదే మార్కింగ్ని మనం ఇట్లా రెండు వేలతోటి పట్టుకుని కాస్త స్ట్రైట్గా ఇట్లా లాగాలండి క్రాస్గా పెట్టకూడదు స్ట్రైట్గా లాగి ఇక్కడ కూడా కుట్టు దగ్గర ఏదైతే ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ ఒక హాఫ్ ఇంచ్ పై వైపుకి మార్కింగ్ చేసుకోండి ఇలాగా మనకిప్పుడు బాటమ్ యొక్క అంటే కాలు యొక్క పొడవ అనేది వచ్చింది హిబ్బెల్ట్ ఎలాగో మనం సపరేట్గా కట్ చేసుకుంటాం కాబట్టి ఈజీగానే వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ఇక్కడ కిస్తా చూడండి ఈ కిస్తాను వచ్చేసి ఇలాగ కిస్తా దగ్గర ఇలా పట్టుకుని ఇలా స్ట్రైట్గా కిందికి పెట్టాలి ఇలా క్రాస్గా పెడితే మీకు అది రాంగ్ అయిపోతుందండి అలా పెట్టకూడదు చాలామందికి చూడండి ఇక్కడ మనకి కుచ్చుళ్ళు వచ్చి ఉన్నాయి చూసారా ఈ కుచ్చుళ్ళు రావాలి కాబట్టి మనం ఈ సైడ్ ఎంత క్లాత్ అయితే ఉంటుందో అంతా మనం పెట్టేసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తాను ఇలా స్ట్రైట్గా క్లాత్ చివరి వరకు కూడా ఈ లైన్ని మనం ఏదైతే ఇందాక మార్క్ చేసామో ఈ మార్కింగ్ని ఇలా ఎడ్జ్ల వరకు కూడా స్ట్రైట్గా పొడిగించండి క్రాస్ రాకుండా ఇలా క్లాత్ చివరి వరకు మనం పెట్టుకోవడం వల్ల కుచ్చిళ్ళు ఎక్కువగా వచ్చి ప్యాంటు ఫ్రీగా ఉంటుందండి ఇప్పుడు కిస్తా పాయింట్ని ఇట్లా స్ట్రైట్గా కిందికి పెట్టండి క్రాస్గా ఉంది కదా అని క్రాస్గా పెట్టకూడదు ఇట్లా ఇక్కడ స్ట్రైట్గా పెట్టిన తర్వాత ఈ కిస్తాకి ఆల్రెడీ స్టిచ్చింగ్ అయిపోయింది కాబట్టి మనం ఇప్పుడు కుట్టేదానికి స్టిచ్చింగ్ కోసం కావాలి కాబట్టి ఒక టూ ఇంచెస్ని మార్క్ చేసుకోండి ఇలా కిందికి అనమాట కిస్తా దగ్గర నుంచి టూ ఇంచెస్ మార్క్ చేసుకోండి అలాగే ఇంకొకసారి ఇక్కడ గమనించండి బిగ్నర్స్ కోసము ఈ కిస్తా పాయింట్ ఇట్లా క్రాస్గా ఉంది కదని ఇలా మాత్రం పెట్టకండి ప్యాంటు పాడైపోతుంది ఎందుకంటే కొలత ప్యాంటుకి ఆల్రెడీ ప్లీట్స్ పెట్టుంటాయి మనం కుట్టేదానికి పెట్టాలి కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడి నుంచి చూడండి తొమ్మిదిన్నర ఇంచుల దగ్గరికి మన మనకి కిస్తా పాయింట్ అనేది ఉంది ఈ తొమ్మిదిన్నర ఇంచులని మనం క్లాత్కి చివరను కూడా మార్క్ చేసుకోవాలి తొమ్మిదిన్నర ఇంచుల దగ్గరికి ఇలాగా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఎడ్జెస్ అయితే సమానంగా లేవు కాబట్టి ఇక్కడ ఎడ్జెస్ అన్ని సమానంగా ఉండేలాగా మీకు సమానంగా ఉంటే నో ప్రాబ్లము ఒకవేళ సమానంగా లేకపోతే ఇలా స్ట్రైట్గా ఎడ్జెస్ సమానంగా ఉండేలాగా ఒక లైన్ అయితే స్ట్రైట్గా డ్రా చేయండి ఇలా స్ట్రైట్గా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఆది ప్యాంట్ని నార్మల్గా ఎలాగైతే ఉందో సేమ్ అలాగే పెట్టేసి ఇప్పుడు చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ కిస్తా తొమ్మిదిన్నర ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి స్టిచ్చింగ్ కోసం ఆది ప్యాంట్ కన్నా ఎక్స్ట్రాగా ఒకటిన్నర ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మీకు మార్కింగ్ కనిపించట్లేదు మళ్ళీ ఇంకొకసారి నేను డార్క్గా మార్క్ చేస్తున్నాను చూడండి చివరన ఇట్లా క్రాస్గా మార్క్ చేయండి ఫోల్డ్ చేసి కుట్టడం కోసం వేసిన మార్జిన్ని అర్థమవుతుంది కదా ఇలాగా మీకు ఈ ప్యాంటు స్టిచ్చింగ్ చేసి కిస్తా జాయింట్ అన్నీ చేసిన తర్వాత ఎగ్జాక్ట్ మన కొలత ప్యాంటు ఏ షేప్లో అయితే ఉందో సేమ్ అదే షేప్లో మనకి ఈ ప్యాంట్ కూడా రెడీ అవుతుంది అనమాట అర్థమవుతుంది కదా ఇలా డ్రా చేసుకోవాలి మన కొలత ప్యాంటు ఏ షేప్లో ఉందో సేమ్ అదే షేప్లో కిస్తా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఆది ప్యాంట్ కన్నా ఎక్స్ట్రాగా మనకి కొలత సారీ స్టిచ్చింగ్ కోసం కావాలి కాబట్టి చూడండి ఒకటిన్నర ఇంచులు ఎక్స్ట్రా ఉండేలాగా పెట్టుకోండి ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు ఒకసారి ఇక్కడ చూడండి కిస్తా దగ్గర ఈ కిస్తా దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ మనం ఇందాక బాటం పడవ లైన్ వేసుకున్నాం కదా ఈ లైన్ పైన ఒక టూ ఇంచెస్ ఈ చివరి నుంచి ఒక ఇంచులు లేదా ఒకటిన్నర ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకుని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసి ఇక్కడ ఈ కిస్తా రౌండ్ షేప్ అనేది జస్ట్ ఇట్లా ఒక చిన్న రౌండ్ షేప్ ఇస్తే మనకు ఆ కిస్తా షేప్ అనేది వచ్చేసింది చూడండి నీట్గా వచ్చేసింది కదా చాలా సింపుల్ అండి పంజాబీ డ్రెస్ యొక్క బాటమ్ కట్ చేసుకోవడం ఎవరైనా కొత్తగా స్టార్టింగ్ వాళ్ళైనా సరే సింపుల్గా వచ్చేస్తుంది ఇట్లా మనం కిస్తా కూడా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పొడవ మార్కింగ్లు ఏవైతే ఉన్నాయో ఈ మార్కింగ్స్ని ఈ లైన్ని రెండింటిని స్ట్రైట్గా కలిపేసేయాలి మీకు వీడియోలో చూస్తే కొంచెం క్రాస్ అనిపిస్తుందండి బట్ క్లాత్ అయితే నేను స్ట్రైట్గానే మార్క్ చేస్తున్నాను ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ మార్కింగ్స్ పైన నీట్గా కట్ చేసుకోవాలి అలాగే మీరు కనుక మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తాయి వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ వీడియో ఎవరికన్నా యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇలా ఈ కిస్తా పాయింట్ అంతా కూడా ఇక్కడ నేను చూపించిన విధంగా కట్ చేసుకుంటే మనకి ఈ బాటమ్ అనేది రెడీ అవుతుందండి ఇప్పుడు హిప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము అలాగే ఇందాక ఇక్కడ మనము టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టాం కదా కాలి చివరన ఫోల్డ్ చేసి కొట్టడం కోసం ఈ లైన్ దగ్గర కూడా ఒక టక్స్ పెట్టుకోండి చూడండి ఈ ప్యాంట్ యొక్క ఖాళీ భాగాన్ని అయితే మనం ఇలా కట్ చేసుకున్నాం కదా ఈ మిగిలినటువంటి సైడ్ పీస్లో మనకి హిప్ బెల్ట్ అంటే నడుము పీసులని కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు భాగాన్ని పక్కన పెట్టేసి హిప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఇవి వచ్చేసి మనం క్లాత్ని ఫస్ట్ ఫోల్డ్ చేసినప్పుడు నాలుగు మడతల మీద ఫోల్డ్ చేసుకున్నాం కాబట్టి ఇట్లా ఫోర్ లేయర్స్గా ఫోర్ పీసెస్ అనేటివి ఇలా మనకి ఉంటాయి అన్నీ కూడా సింగిల్ సింగిల్గానే విడివిడిగానే ఈ పీసెస్ అనేటివి ఉంటాయండి వీటిని ఈ నాలుగు ఎడ్జ్లు సమానంగా ఉండేలాగా ఫస్ట్ మీరు క్లాత్ని నీట్గా సర్దుకోండి ఇప్పుడు మన కొలత ప్యాంట్ తీసుకుని కొలత ప్యాంట్ నడుము ఇలా ఉంటుంది కదా చూడండి ఇలా ఉంటుంది దీనిని మీరు ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోండి అంటే మనకి ఇక్కడ కొలత ప్యాంట్ కూడా నాలుగు మడతల మీద వచ్చినట్టు ఇట్లా నీట్గా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ పింక్ కలర్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ ఉంది కదా ఈ ఒరిజినల్ క్లాత్ పైన ఇక్కడ హిప్ బెల్ట్కి మనము నడుమి ఇట్లా మనము డోరీ ఎక్కించుకోవడం కోసం ఒక బెల్ట్ లాగా కుడతాం కదా దానికోసం మీరు ఒకటిన్నర ఇంచులు క్లాత్ ఎక్కువగా ఉంటే ఇంచులు పెట్టుకోండి క్లాత్ ఒక్కొక్కసారి సరిపోదు అలాంటప్పుడు ఒకటిన్నర ఇంచులే పెట్టుకోండి ఇక్కడ నా క్లాత్ ఎక్కువగానే ఉంది కాబట్టి ఇంచులు నేను మార్క్ చేస్తున్నాను చూడండి ఇలాగా టూ టూ ఇంచెస్కి క్లాత్కి ఇట్లా మార్క్ చేసుకోండి ఇలా టూ టూ ఇంచెస్ మార్క్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్స్ని కలుపుకుని ఇలా స్ట్రైట్కి ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మన కొలత ప్యాంట్ యొక్క ఈ చూడండి ఈ సైడ్ కూడా ఎడ్జిల్ సమానంగా ఉండేలాగా చూసుకోండి లేకపోతే నీట్గా కట్ చేయండి లేకపోతే స్కేల్ తోటైనా ఒక స్ట్రైట్ లైన్ అయినా డ్రా చేసుకోండి కానీ ఎడ్జిల్ సమానంగా ఉన్నది లేనిది చూసుకోండి ఇప్పుడు ఈ బెల్ట్ యొక్క చూడండి పై భాగాన్ని ఇట్లా కరెక్ట్గా లైన్ పైన పెట్టేసుకోండి ఈ అడ్జలు సమానంగా పెట్టుకుని లైన్ పైన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ హిబ్బెల్ట్కి కింద బాటమ్కి జాయింట్ ఏదైతే ఉందో ఈ జాయింట్ కన్నా ఒక హాఫ్ ఇంచ్ కింది వైపుకి ఇలా మార్కింగ్ చేసుకోండి ఈ రెండో వైపు కూడా సేమ్ అంతే ఈ జాయింట్ ఎక్కడైతే ఉంటుందో దానికన్నా ఒక హాఫ్ ఇంచ్ కింది వైపుకి మార్క్ చేయండి మార్క్ చేసిన తర్వాత ఇవి ఫోర్ పీసెస్గా ఉన్నాయి కదా వీటన్నిటిని ఒకదానితో ఒకటి మనం జాయింట్ చేసుకోవడం కోసం క్లాత్ ఎక్కువ పడుతుంది కాబట్టి ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోండి హిప్ బెల్ట్ మన కొలతది ఎంతైతే ఉందో దానికన్నా ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకుని ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ ఏవైతే ఉన్నాయో వీటి రెండింటిని కూడా కలిపేసేయాలి నేను చూపిస్తున్న విధంగా కలిపేసుకుని ఈ మార్కింగ్స్ వరకు మనం కట్ చేసుకుంటే హిప్ బెల్ట్ కూడా మనకి రెడీ అయిపోతుందండి చూడండి ఇక నేను కట్ చేసే విధానం కూడా ఒకసారి చూడండి వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు పర్ఫెక్ట్గా ఇంట్లోనే స్టిచ్చింగ్ అనేది నేర్చేసుకోవచ్చు మీరు సగం సగం వీడియో చూసేసి ఇక్కడ ఎంత పెట్టారు అక్కడెంత పెట్టారు అంటే నేనైతే ఏం చేయలేనండి ఆ కామెంట్ సెక్షన్లో మీరు రిప్లై ఇవ్వమంటున్నా సరే నాకు అంత టైం ఉండట్లేదు ఎందుకంటే కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు మనం ఏదైనా ఒక వేస్ట్ వేస్ట్గా వచ్చినటువంటి పీస్ తీసుకుని ఒకటిన్నర ఇంచుల దగ్గరికి ఇట్లా మార్క్ చేసుకుంటే మనకి అంటే మనకి డోరీస్ కావాలి కదా బాటమ్కి మనము కట్టుకోవడం కోసం డోరీస్ పెట్టుకుంటాం కదా వాట్ దానికోసం అని చెప్పేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తోటి ఇట్లా స్ట్రైట్ పీసెస్ని కట్ చేసుకుంటే మనకి ప్యాంట్ కటింగ్ అనేది కంప్లీట్ అయిపోతుందండి ఇంకేమీ కట్ చేయాల్సిన పని లేదు చూసారా బాటం యొక్క ఇట్లా ఖాళీ భాగము అట్లాగే బెల్ట్ హిప్ బెల్ట్ చూడండి బెల్ట్ ఇంతే వచ్చింది బాటమ్ చూస్తే లూజ్ ఎక్కువగా ఉంది అని డౌట్ ఉండొచ్చు మనం దీనికి కుర్చు వచ్చేస్తుంది అనమాట ప్లీట్స్ చూడండి ఈ కొలత ప్యాంట్కి ఆల్రెడీ కుట్టేసి ఉంది కదా మీకు అర్థమవుతుంది కుట్టే వీడియో చూస్తే ఇలా ప్లీట్స్ వస్తాయి అప్పుడు మనం బెల్ట్కి సరిపడినట్టుగా ప్లీట్స్ పెట్టుకుని ఈ బాటంలో అయితే కుట్టుకుని రెడీ చేసుకుంటాము మీకు అది స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను నేను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు స్టిచ్చింగ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్